విశాఖ నుంచి మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. విశాఖలో సినీ నటి సౌమ్య శెట్టిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక చోరీ కేసులో ఆమెని విశాఖ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో సౌమ్య బంగారం చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ప్రసాద్ కుమార్తెతో ఆమె పరిచయం పెంచుకుని చాలా ప్లాన్డ్ గా ఈ చోరీకి పాల్పడింది. ఇప్పటి వరకు కిలోకి పైగా బంగారం చోరీ చేసి గోవాకు వెళ్లిపోయింది సౌమ్య. అయితే బాధితుడు ప్రసాద్ ఫిర్యాదుతో సౌమ్యని అరెస్ట్ చేశారు పోలీసులు. సౌమ్య శెట్టి నుంచి నగలు నగదు స్వాధీనం చేసుకున్నారు. సౌమ్య శెట్టి రెండు మూడు సినిమాల్లో కూడా నటించినట్టుగా తెలుస్తోంది. ద ట్రిప్ అనే సినిమాతో పాటుగా మరో రెండు మూడు సినిమాల్లో సౌమ్య హీరోయిన్ గా నటించినట్టుగా తెలుస్తోంది. విశాఖలో సినీ నటి సౌమ్య శెట్టి అరెస్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో ఆమె కిలోకు పైగా బంగారం కొట్టేసి కూల్ గా గోవాకు చెక్కేసింది. అయితే ఇంట్లో బంగారం మాయం కావడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు ప్రసాద్. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో ఆరా తీసి సౌమ్యని అరెస్ట్ చేశారు పోలీసులు. యువర్స్ లవింగ్లీ ద ట్రిప్ మూవీస్ లో హీరోయిన్ గా నటించింది సౌమ్య శెట్టి. బాధితుడు ప్రసాద్ కుమార్తెతో షార్ట్ ఫిల్మ్స్ ఆడిషన్స్ లో సౌమ్యకు పరిచయం అయింది. ఆ పరిచయంతో కొన్నిసార్లు ప్రసాద్ ఇంటికి కూడా వెళ్ళింది. ఆ సమయంలోనే అన్ని గమనించింది. వన్ ఫైన్ డే ఇంట్లో ఉన్న కిలో బంగారాన్ని కొట్టేసింది. ఆ తర్వాత గోవా టూర్ కు వెళ్ళిపోయింది. ఒక వివాహ వేడుకకు వెళ్లాలని ప్రసాద్ కుటుంబం భావించింది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న నగలు అదృశ్యం కావడం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఇంట్లోకి ఎవరెవరు వచ్చారు ఏంటనే విషయాన్ని ఆరాతిస్తే సౌమ్య శెట్టి వ్యవహారం వెలుగులోకొచ్చింది. తీగ లాగితే గోవాలో ఉన్న సౌమ్య శెట్టి దొరికిపోయింది. ఆమె నుంచి నగలు నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే అపరిచితులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు. వాష్రూమ్కి వెళ్తానని చెప్పి మా క్యాస్ట్లో ఇది ఒక ఆచారము, రూమ్ అంతా క్లోజ్ చేసుకునే వెళ్తాము అని చెప్పడంతో ఆ అమ్మాయి నమ్మి వీళ్ళంతా బయటకు వచ్చేసారు. ఏదైతే మాకు రిపోర్ట్ ఇచ్చారో ఆ రోజు వాళ్ళు సమ్ మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చి గోల్డ్ కోసం చూసుకుంటే చాలా గోల్డ్ ఐటమ్స్ మిస్ అయినట్టుగా చూశారు. చూసి వెంటనే రిపోర్ట్ చేయడం జరిగింది. జరిగినటువంటి ఏంటి, బయట నుంచి ఎవడు వచ్చి చేసింది కాదు. ఎందుకంటే లాక్ బ్రేక్ కానీ ఎనీ డిస్టర్బెన్స్ కానీ ఏమీ జరగలేదు. సో ఎవరో తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళే చేసుంటారు అనే అనుమానంతో ఆ అమ్మాయిని అడగగా ఈ కొన్ని తన ఫ్రెండ్ వచ్చినట్టుగా ఇలా చెప్పారు. ఇమీడియట్గా ఆమె తాలూకా లొకేషన్ అదంతా తీసుకొని ఆమెని పట్టుకోవడం జరిగింది. రికవరీ కూడా చేశాం. సో పలు సినిమాల్లో నటించిన సౌమ్య బ్యాక్గ్రౌండ్ పై కూడా పోలీసులు ఒక కన్నేశారు. గతంలో ఆమెకు ఏమైనా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.